ఏమని చెప్తున్నాడంటే, ఉదయ దగ్గర పెట్టినగా మనం చుడుగడ బయలుదేరం పాదేవ నగరం దొరుకుతుంటే దండతుండమని వద్దలేవు. నేను లోకంలో ఏ విధంగా గణిత పొందుతాను, ఎవరికైతే దంతమంతా తిరిగి ఉంటున్నాం వారికి లోకమంతా మర్యాదలు చేస్తుంది, అటు వారికి లోకమంతా బలపడతారు, మనం వంటి వేదవారు ఏం చేస్తాం అని బ్రాహ్మణుడు చెప్పినాం. బాల్యములు దుఃఖించింది ఓ బ్రహ్మదేవుడ, నీ మా వంటి వేదవారి ఇంట్లో ఈ వడ్డీని ఎందుకు పుట్టించినావు, ఏం తిని పెద్ద దుఃఖండు నవ్వు చుట్టుకుంటే దుఃఖించుకుని కోసం చూసి ఏమీ చూసుకో. ఆ బ్రాహ్మణుడు చింతాకృతి విచారించి తన ఇంట్లో ఉండిన కమండలం గారు చెల్లెలు సమాజ సందరూ ఆమె ఆమెను సమ ఇదిలో పెట్టి పట్టుకుని వచ్చి భార్య చేతికి వెళ్తా ఆ సొమ్ము చూసి చెప్పిన అయ్యా ఈ సొమ్ము తీసుకుని వెళ్ళి ఆవును తీసుకుని రెండు చెప్పి ఆ భార్య చెప్పిన మాటల ప్రకారం ఆ బ్రాహ్మణుడు ఆరోపణలు పెట్టుకుని గ్రామ గ్రామం ఎట్లు తిరుగుతూ పెద్ద భాగ్యవంతులకు చౌకారు ఉండే గ్రామంలోకి వెళ్ళిన ధనధాన్యములు పడిపోవడమే కుబ్బరితో చౌకారు అతను ఆవులన్నీ పడుకోండి దయవిధి మాత్రం మలవేయడం అతను ఆవుల్లో బోధన అతని దిగలేదు. బయటకు మేతకు వెళ్తే పనులు వారిని దొరకడు తినివేస్తుంది, పోతు నుంచి అవకాశం చూస్తుంది కానీ పేదవారి పనుల్లో దొరకడు పండిన పండుగ తినివేస్తుంది అది చూసి చౌకాన్ని కోపంతో ఇక దీని ముఖం చదువుకుంటాం అవును ఇప్పుడు ఏమో వేస్తాను ఇది 50 రూపాయలు దగ్గర అయినప్పటికి 5 రూపాయలకి ఇచ్చి వేస్తాను అని చౌకారానికి 5 రూపాయలు నేనే ఇస్తాను అవసరం నాకు ఇప్పించండి అని బ్రాహ్మణ రాజుగారు ప్రజలందరికీ తాజాగా పంపినారు. ఈ సంగతి శ్రీనివాసరావుకి తెలిసి రాజును దండనం విధించినారు. దాని ఫలితంగా రాజకుమారి చిన్నపోయిన నగరంలో ఎందుకోసం అనిపించినది ప్రజలందరూ విని రాజు వద్దకు పరిగెత్తినారు. రాజు దేవుడు తప్పడం వల్ల తన కుమారుడు చనిపోయినట్టు అనుకుంటున్నాడు. కుమారుని ముఖం చూస్తూ రాజు ఏడుస్తున్నాడు. తల్లి బంధువులు మధ్య వారంతా దుఃఖించున్నారు. ధనం జరిగే స్వర్ణం వద్ద తీరం చవరించినారు. శ్రీనివాసరావు దయగలిగినది రాజకుమారుని బతికించబోతున్నా మనకు పేరు పెరిగేతలు అని బాగు ఆలోచించి బ్రాహ్మణ రూపంలో శ్మశానం కూర్చున్నారు. రాజుకు వారి సమూహం చూసి మీరందరూ ఈ నదీ తీరంలోకి ఎందుకు వచ్చున్నారు, చాలా విచారంగా కూర్చున్నారు, ఈ పిల్లవాడు ఎందుకు ముగ్గురు తిమ్మతున్న మూడు తరంలో ఉంచి మేము విష్ణువుని పొందించాలి, చందనామ పుష్పాన్ని తెచ్చి తిమ్మతున్న దిగుదలుగా పొందించాలి, నైవేద్యం సమర్పించి గంజే లగ్నం చేయాలి, తాంబూలం 3 భాగాలు తెచ్చి ఉంచబడిన తిమ్మూరు వారి తిమ్మతులు గారి గ్రామ భాగం వినాయకం ఉంచబడిన 3 దీపములు ఉపయోగించి ఓ త్రినివాసస్వామి చేయండి అని అనబడినది. అందరు సమర్పించి త్రినివాసస్వామి గారి పాదం చేసుకోవాలని అందరూ నిర్మలమైన మనస్సుతో కూర్చొని చదివిన నివేదన ప్రచారం అందరూ పంచుకొని సేవించలేదు ఏ విధంగా తిన్నారని కొన్ని ధరించండి అని తిన్న ప్రకారం చేసేవారు చెప్పి ఉన్నారు. మంగళం భగవాన్ విష్ణు మంగళం మర్చిపోదన మంగళం మంగళం.